ఆహా వారే వా ఫ్రాంక్లిన్ ఈ టీ షర్ట్ ఏమన్నా సెట్ అయిందిరా నీకు వాహా ఎలా ఉంది గాయ్స్ మామూలు లేదు కదా మన స్మార్ట్ స్టైల్ ఇచ్చేందరు కొత్తలకు మోడల్ మరి ఫ్రాంక్లిన్ అన్నమాట ఆహా అద్దంలో చూడండి సేమ్ బబ్బా హీరో లెక్క ఉన్నాడు ఓకే ఇక పదండి ఈ రోజు అయితే మొదలు పెడదాం ఈ రోజు ఏం చేసేద్దాం అంటే ఒక సూపర్ సూపర్ హర్రర్ ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాం ఏయ్ సించాన్ అమ్మమ్మ మన సించాన్ చూడండి గైస్ దీనికి గట్టిగా ట్రైన్ అయితే అవుతున్నాడు అన్నమాట ఒక్క రోజులోనే బాడీ బిల్డర్ అయిపోదాం అనుకుంటాడు ఏంది ఏ సించాన్ ఏం చేస్తున్నావురా 99 100 అమ్మయ్య ఆహా ఫ్రాంక్లిన్ నా ఈ రోజు ప్లాన్స్ ఏంటి మరి ఏం చేద్దాం ఈ రోజు ఏముంది సించాన్ ఎప్పట్లాగానే మన కుర్రోలో నీకు ఒక అద్భుతమైన ఛాలెంజ్ ఇచ్చిల్లన్నమాట నన్ను నిన్ను కలిసి ఒక 100 హౌస్కి అయితే వెళ్ళమన్నాడు కాకపోతే నేనేం చేస్తున్నానంటే ఇందులో కొంచెం చేంజ్ అనమాట నేను కూడా నీతో పాటు 100 హౌస్ దగ్గరికి వస్తా కాకపోతే నేను లోపలికి వెళ్ళాను నువ్వు లోపలికి వెళ్తావు అనమాట లోపలికి వెళ్ళి ఒక వస్తువు నేనైతే అందులో ఫిట్ చేసి వచ్చిన ఆ వస్తువు నువ్వైతే తీసుకొని రావాలని నా దగ్గరికి తీసుకొచ్చి ఇవ్వాలన్నమాట ఇదనమాట ఛాలెంజ్ ఒకవేళ నువ్వు తీసుకురావాలపోయినావు అనుకో నువ్వు ఓడిపోయినట్టు తీసుకొస్తే నువ్వు గెలిచినట్టు ఓకేనా ఛాలెంజ్కి రెడీయా ఏంది గైస్ ఇలాంటి ఛాలెంజ్ ఇచ్చారు నేను ఏమైనా దయ్యాలకు భయపడతాను చూడండి అస్సలు భయపడను నేను మీరే చూస్తారుగా మీరు ఇచ్చిన ఛాలెంజ్ ఎలా కంప్లీట్ చేస్తానో చూడండి ఫ్రాంక్లిన్ అన్న నేను ఛాలెంజ్కి రెడీ మన కుర్రోలు ఇచ్చిన ఛాలెంజ్ ఈజీగా చేసేస్తా చూడు సరే కానీ సించాన్ మన సుబ్బగాడిని చూసినావా ఇక్కడ మన సుబ్బగాడి ఈ మధ్య అవుపడట్లేదు ఎటెట తిరిగేస్తున్నాడు గాయ సుబ్బగాడు ఎక్కడెక్కడ వేరేటోళ్ళ ఇంటికి వెళ్ళేసి షిట్ పోస్తున్నాడు ఆ వేరేటోళ్ళ ఇంటి కాడ తినేసి వచ్చేస్తున్నాడు మనకి ఈరోజు గట్టిగా కొట్టాలి గాయస్ ఇంటికి వచ్చినాక ఇలా మన ఇంట్లో తినక మన ఇంట్లో షిట్ పోక ఎక్కడికక్కడ పోయి గబ్బు గబ్బు వేస్తున్నాడు గాయస్ మనకి ఈరోజు రాగానే మంచిగా వార్నింగ్ అయితే ఇచ్చేద్దాం అవును ఫ్రాంక్లిన్ నా నైట్ నిద్రపోతుంటే అసలు నిద్రపోకుండా వేసేస్తున్నాడు మన సుబ్బగాడు బౌ 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 అని వచ్చేస్తున్నాడు వానికి రాగానే గట్టిగా కోటికే తీయాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసుకుని వచ్చేద్దాం పదా మన కుర్రోలు ఇచ్చింది అవును ఫ్రాంక్లిన్ అన్న నీకు నిజంగా దయ్యాలు ఉన్నాయని తెలుసా ఎప్పుడన్నా చూసినావు దయ్యాలే నువ్వు సించాన్ ఈ క్వశ్చన్ అడిగితే నేనేం చెప్పను నేను ఎప్పుడు చూడలేదు కాకపోతే నాకైతే అస్సలు భయం లేదు దయ్యాలంటే అస్సలే భయపడలేదు సించాన్ నేను ఇంతవరకు భయపడను కూడా అసలు భయపడను కూడా ఒకవేళ ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్లో దయ్యం ఉంటే దాన్ని సిక్సర్లు కొట్టేస్తుంది దాన్ని డబ్ల్యూడబ్ల్యూ ఆడేస్తుంది దాంతో చూడు నువ్వే చూస్తావు కదా వాయమ్మో గాయస్ మన ఫ్రాంక్లిన్ ఫుల్ ధైర్యవంతుడు అనమాట సూపర్ సూపర్ ఫ్రాంక్లిన్ నేను చూస్తా కదా ఈరోజు నైట్ నువ్వు ఎలా బయట పడుకుంటావో నేను వచ్చే వరకు చూస్తా కదా ఓకే గైస్ ఇక పదండి జల్దీ అయితే నేను సెట్ చేసిన 100 హౌస్ దగ్గరికి అయితే మన సించాన్ అయితే తీసుకెళ్దాం మీరు ఇచ్చిన ఛాలెంజ్ని అయితే సూపర్ డూపర్గా భయపడకుండా కంప్లీట్ చేస్తా అని చెప్తున్నాడు చూద్దాం మన సించాన్ మీరు ఇచ్చిన ఛాలెంజ్ని కంప్లీట్ చేయగలడో లేదో అనేది చూద్దాం దానికన్నా ముందు గట్టిగా అయితే ఒక లైక్ అయితే కొట్టేసుకోండి ఓకేనా ఇక పదండి జల్దీ అయితే 100 హౌస్ లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోదాం లెట్స్ గో మొత్తానికైతే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసిన గాయస్ 100 హౌస్ లొకేషన్ దగ్గరికి అరే రే ఇదేంది గాయస్ ఓకే దొంగ వచ్చేసరికి పోలీస్ దగ్గర నుంచి అయితే తప్పించుకున్నాడు గైస్ ఆ దొంగనైతే పట్టిద్దాం పోలీసుకి అయితే మనం అయితే హెల్ప్ చేద్దాం ఒక్క నిమిషం పోలీసు రా నేనైతే వీని కొట్టేసుకుంటా ఓకే ఈ దొంగగాడి ఈడాగి ఇదిగోరా ఏం దొంగతనం చేసి పారిపోతున్నాడో ఓకే అరే రే అక్కడ కారు చూడండి అయ్యోయ్యో యాక్సిడెంట్ అయిపోయిందే ఓకే పోలీస్ బాబే పట్టేసిన ఆ దొంగని ఓకే పోలీస్ బాబాయ్ నేను ఎవరికి చెప్పనులే ఓకే గాయస్ మనకైతే అప్రిషియేట్ అయితే చేస్తున్నాడు అనమాట థ్యాంక్ యూ సో మచ్ అని వేస్తున్నాడు సూపర్ గాయస్ అప్పుడప్పుడు ఇలాంటి మంచి పనులు కూడా చేస్తూ ఉంటాను నేను ఎవరికి చెప్పుకోను కదా చూసినారా మామూలుగా ఉండదు మన ఫ్రాంక్లిన్తో అరే రే ఫ్రాంక్లిన్ ఇప్పుడు నువ్వు ఆ దొంగగాడిని పోలీసులకు పట్టించినావు కదా ఒకవేళ ఆ దొంగగాడిని మీద కోపం మీద మన ఫ్యూచర్లో నేను ఏమైనా చేస్తే ఏంది సించాను అలా భయపడుతున్నావు ఈ ఫ్రాంక్లిన్ ఎవరు కూడా ఏం చేయలేడు ఆ దొంగగాడు ఏం చేస్తాడు చెప్పు ఆ దొంగకి అంత సీన్ లేదులే వాళ్ళు జైల్లో ఉంటాడు సరే నువ్వు అవన్నీ ఏం టెన్షన్ పెట్టుకోకు నువ్వు జల్లీదా మనం ఇక్కడ మన కుర్రోలు ఇచ్చిన ఛాలెంజ్ అయితే పక్క కంప్లీట్ చేయాలి ఓకే గైస్ ఇక పదండి మన ఛాలెంజ్ అయితే మొదలు పెట్టడం ఇక్కడ ఏదో పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది గైస్ పాపం ఆ పోలీస్ బాబాయ్ కాలు వంగనే ఆయన భయపడి ఆ లొంతలోకి అయితే దించేసిండు కార్ని పాపం అలా మొత్తం ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు హడావిడికి వెళ్ళిపోయి అక్కడైతే యాక్సిడెంట్ అయింది అతనికైతే అంబులెన్స్ వాళ్ళు వచ్చేసరికి హెల్ప్ చేస్తారులేండి ఓకే ఫైనల్గా అయితే ఇదే సించాన్ మనం వెళ్ళబోయే 100 హౌస్ అనమాట ఏది ఫ్రాంక్లిన్ దీన్ని 100 హౌస్ అంటారా ఏదో గ్రాండ్ మా హౌస్ లాగా ఉన్నదే సార్ సర్లే చాలా ఈజీగా ఉంటుందిలేండి నాకైతే ఛాలెంజ్ కంప్లీట్ చేయడానికి నేనేదో ఇంకా భయంకరంగా ఉంటుంది అనుకున్నా అది ఏంది గైస్ ఇంత మంచి సింపుల్గా అయితే ఛాలెంజ్ అయితే కామెంట్ చేసి మన ఫ్రాంక్లిన్కి చెప్పినారా సార్ సర్లే నెక్స్ట్ టైం అయినా మంచి మంచి కామెంట్స్ చేయండి మంచిగా సజెస్ట్ చేయండి సూపర్ ఛాలెంజ్ అయితే సజెస్ట్ చేయండి ఓకేనా ఓకే ఫ్రాంక్లిన్ ఇక మొదలు పెడదామా అరే రే గాయస్ సించాన్ వచ్చేసరికి మన ఛాలెంజ్ ఈజీగా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాడు కాకపోతే అసలైన ఛాలెంజ్ ఇక్కడి నుంచే మొదలవుతుంది అనమాట సించాన్ నువ్వు ఇప్పుడు ఆఫ్టర్నూన్ కాదు వెళ్ళాల్సింది నువ్వు నైట్ అనమాట నైట్ 12-1కి ఆ టైంకి అయితే నువ్వు లోపలికి వెళ్ళాలా అది కూడా నువ్వు ఒక్కరికి వెళ్ళేసి లోపల ఉన్న ఒక గోల్డ్ బిస్కెట్ అయితే నేను ఒక కాడ ఒక ప్లేస్లో అయితే దాచిపెట్టినా ఆ గోల్డ్ బిస్కెట్ నువ్వు తీసుకొచ్చి నాకు ఇవ్వాలన్నమాట నేను ఇక్కడనే బయట మంచం మీద అనుకుంటా సరేనా ఓకేనా నువ్వు అయితే ఆ గోల్డ్ బిస్కెట్ తీసుకోకుండా బయటకు వచ్చిన అనుకో ఓడిపోయినట్టే ఛాలెంజ్ ఓకేనా మన కుర్రోలు కూడా నిన్ను చూసి నవ్వుతారు అనమాట ఓడిపోవద్దు నువ్వు పక్కా ఛాలెంజ్ కంప్లీట్ చేయాలి అప్పుడే మన కుర్రోలు కూడా అభిషేక్ చేస్తారు ఓకేనా ఓహో అదనమాట ఓకే గాయస్ మీరు చెప్పినట్టే అనమాట ఓకే ఫ్రాంక్లిన్ అన్న నేనైతే ఒప్పుకుంటున్నా ఇక నైట్ వరకు ఇక్కడనే వెయిట్ చేద్దాం నైట్ అయినాక నేను లోపలికి వెళ్తా ఓకేనా ఆహా చలి చాలా ఉంది గాయస్ మొత్తానికి అయితే మన ఫ్రాంక్లిన్ అన్న పడుకున్నాడు అనమాట నైట్ ఇప్పుడు వచ్చేసరికి 1 అవుతుంది అంటే 1 AM అవుతుంది అంటే మార్నింగ్ అనుకోండి కాకపోతే చూడండి ఎంత చీకటిగా ఉందో అయ్య బాబాయ్ గాయ్స్ పొద్దున వచ్చేసరికి ఏదో గ్రాండ్మా హౌస్ లాగా ఉంది కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏదో డెవిల్ గ్రాండ్మా హౌస్ లాగా ఉంది. నాకైతే ప్యాంట్లో చుచ్చు పడిపోతుంది. అయినా నేను భయపడను గాయ్స్. సించాన్ ఎందుకు భయపడతారు చెప్పండి. ఇప్పుడు చూడండి సింగన్ లాగా వెళ్ళి ఆ గోల్డ్ బిస్కెట్ ఎక్కడున్నా చిటికలో తీసుకొని వచ్చేస్తా. వావ్ గాయ్స్ అక్కడ మూన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కాకపోతే ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తుందో అంత అంటే అంత భయం అవుతుంది అనమాట మన సించానికి లోపల. అయ్యో చూడండి మన ఫ్రాంక్లిన్ చూడండి ఎలా నిద్రపోతున్నాడో, పందిలాగా గురుకబెట్టేసి మరి నిద్రపోతున్నాడు గాయస్. నాకు ఛాలెంజ్ ఇచ్చేసి కనీసం మేల్కొని ఉండొచ్చు కదా నేను లోపల నుంచి బయటకు వచ్చేవారికి. కాకపోతే చూడండి పందిలాగా నిద్రపోతున్నాడు. నిద్రపో ఫ్రాంక్లిన్ నిద్రపో. సర్లేండి గాయస్ ఇక పదండి ఈ సించాన్ సత్తా ఏదో చూపిస్తాం మీ అందరికీ. నాకు ఇలాంటి ఈజీ ఛాలెంజ్ ఇచ్చేది కదా, ఇక ఇక్కడి నుంచి అయినా మంచి మంచి హార్డ్ ఛాలెంజ్లు అయితే కామెంట్ చేయండి గాయస్. మన ఫ్రాంక్లిన్ నాకైతే సజెస్ట్ చేయండి సరేనా. ఇక పదండి ప్రస్తుతానికి అయితే మీరు ఇచ్చిన ఫస్ట్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేయబోతున్నా ఈ సించాను. ఏవండి ఎవరైనా ఉన్నారా ఇక్కడ? సించాన్ వచ్చాడండి. నేను చూడండి గాయస్ కామెడీ చేస్తున్నా. ఈ దయ్యాల కొంపలు ఎవరెందుకుంటారు. వావ్ గాయస్ దయ్యాల కొంప అనుకున్నా కానీ కొంచెం లైట్లు అయితే ఏసీ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ అయితే మంచిగానే వస్తుంది అనమాట ఇంటికి. కరెంట్ బిల్ ఎవరు కడుతున్నారేమో కానీ దయ్యం కడుతుంది ఇది కొంప తీసి. సర్లేండి అదే అదంతా మనకెందుకు. ఇక్కడైతే మన గోల్డ్ బిస్కెట్ అయితే పెట్టిండు అనమాట మన ఫ్రాంక్లిన్ అన్న. గోల్డ్ బిస్కెట్ ఎక్కడుంది? అరే రే గోల్డ్ బిస్కెట్ తప్ప ఇక్కడ అన్నీ కోకో కోలా థమ్స్ అప్ బర్గర్ పిజ్జాలు అయితే ఉన్నాయి. అయ్యో బాబాయ్ ఇక్కడ దయ్యం వచ్చేసరికి ఆమ్లెట్లు కూడా వేసేసుకుంటున్నది గైస్. ఓకే ఈ డోర్లో వెళ్ళిపోతాం. అబ్బో బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది గైస్ ఈ రూమ్లంతా ఈ ఇంట్లంతా. అయ్యో బాబాయ్ ఇంకొద్దిసేపు ఇక్కడనే ఉన్నాను అనుకోండి గతమే నేను కళ్ళేరు కింద పడిపోతా. కాబట్టి మనకి ఎక్కువ టైం కూడా లేదు గైస్. ఈ గోల్డ్ బిస్కెట్ ఏడబెట్టండి మన ఫ్రాంక్లిన్ అన్న గాయస్. ఎందుకు నాకు కొంచెం లోపలైతే భయం అయిపోతుంది అనమాట. ఈ బయట అంత మంచి కామెడీ అయితే అవుపిస్తున్నా కానీ లోపలైతే భయం అవుతుంది. ఎందుకంటే ఏదో డిఫరెంట్ సౌండ్స్ అయితే వస్తుందన్నమాట. కింద చూడండి చి ఏదో అబ్బా ఏంద్రా ఈ కంపు తట్టకలేకపోతున్నా గాయస్. అయ్యా బాబాయ్ జల్దీ అయితే గోల్డ్ బిస్కెట్ తీసుకొని ఈ నుంచి ఛాలెంజ్ కంప్లీట్ తీసుకొని బయటికి అయితే వెళ్ళిపోవాలా. అయ్యా బాబాయ్ ఏంది గాయస్ ఈ దయ్యం క్లీన్ పెట్టుకోదా వీళ్ళు మొత్తం ఇంత చెత్త ఉంది చూడండి. చూద్దాం మరి. ఏ నా పేరు సించాన్ ఈ మిషన్ కంప్లీట్ చేయడానికి వచ్చాను. ఏ దయ్యం ఎక్కడనో దా నీ జుట్టు తీసి కింద కొట్టేస్తా. ఆహా ఈ దయ్యం వచ్చేసరికి వస్తలేదని పిలుస్తుంటే అయ్య పాపోయ్ ఈ దయ్యం వాష్రూమా. అబ్బో కంపురా నాయన. వామ్ము గాయస్ ఏంది ఇల్లంతా కంపులేసేస్తుంది మామూలు కంపు కాదు. ఓకే ప్రస్తుతానికి అయితే గోల్డ్ బిస్కెట్ అయితే ఏడా కూడా అవపడట్లేదు. ఈ ఫ్రాంక్లిన్ మంచిగా మార్నింగ్ వచ్చేసరికి లోపలికి ఏం దయ్యం లేనప్పుడు గోల్డ్ బిస్కెట్ పెట్టినట్టున్నాడు. ఇప్పుడు నైట్ అయింది కదా దయ్యం వచ్చేస్తా అనుకుంటా. ఓకే ఇది బయటికి వెళ్ళడానికి దారి గుర్తుపెట్టుకోవాలి గాయస్. జల్దీ బిస్కెట్ అందుకొని బయటికి ఉరికేయాలా. ఎక్కువసేపు అయితే ఇల్లు ఉండద్దు. అమ్మ బాబాయ్ ఏంది గాయస్ ఆ సౌండ్స్ వచ్చేసరికి అమ్మ కొంచెం భయం ఎక్కువైపోయింది. ఓకే కింద వచ్చేసరికి అన్ని రూమ్లు అయితే మనం అయితే ఎతికేసినాం. కాకపోతే ఏది గాయస్ ఇది గోల్డ్ బిస్కెట్. ఫ్రాంక్లిన్ అంటే మంచిగా నిద్రపోతున్నాడు. ఇంత క్లూ కూడా ఇవ్వలేదు గాయస్ ఈ చిన్న సించానికి. క్లూ ఇవ్వచ్చు కదా మనకైతే క్లూ ఇవ్వలేదు. అంత హార్డ్ చేసింది అనమాట ఈ మిషన్ని గాయస్. నాకైతే మాటలు కూడా సరికి రావట్లేదు కొంచెం భయం అయితే ఇస్తుంది. ఇక టక్కటక్క అటు మొత్తం అన్ని రూమ్లు అయితే ఉరుక్కుంటూ అయితే ఎదుగుదాం పదండి. ఇక్కడ కూడా ఏం లేదు ఈ డబ్బాలు ఉన్నది ఏంది బిస్కెట్. ఓకే ఇక్కడ కూడా లేదనమాట గోల్డ్ బిస్కెట్. అయ్యా బాబాయ్ ఇక పదండి వేరే రూమ్లు కూడా అన్నీ ఎతికేద్దాం. వామ్మో ఏంది డిఫరెంట్ సౌండ్స్ నిజంగా దయ్యం ఉన్నది ఏంది ఇంట్లో. వాయమ్మో గాయస్ కొంచెం భయం అయితే అవుతుంది కొంచెం కాదు చాన్నే. ఇక ఈట్లకు కూడా వచ్చేసినాం. ఈ రూమ్లోకి ఇంతకుముందు వచ్చినామా ఏమో గాయస్. అన్ని రూమ్లు ఒకలాగానే ఉన్నాయి. మొత్తం కంపు స్మెల్ అయితే వస్తుంది అనమాట ప్రతి ఒక్క రూమ్లో. ఈ దయ్యం నీట్గా అయితే ఉంచుకోవట్లేదు. ఓకే ఇక్కడ స్టేర్స్ అయితే ఉన్నాయి పైకి అయితే ఎక్కి చూద్దాం. నాకు తెలిసి పైనే ఉంటుంది అనమాట బిస్కెట్. అమ్మో పదండి గాయస్ స్టార్చ్ తెచ్చుకున్నా అయిపో. ఇక్కడ ఏమున్నది కూడా ఏం అవపడట్లేదు. ఓకే వీడియో వాటర్ నాయన. ఏ అయ్యా బాబాయ్ దయ్యం గాయస్. పాపా ఉరుకురా సించాన్ పరిగెత్తు. అయ్యా బాబాయ్ ఈ సించాన్ గాడు ఆ దయ్యని చూసినాడు అనమాట. చూడండి ఒకసారి ఎట్లున్నాడో దయ్యమ్మ జాంబీ అవి అర్థం అవుతుంది. కత్తి పట్టుకుని వస్తుంది గైస్. ఈ జాంబీ దగ్గర నుంచి మనం తప్పించుకోవాలన్నమాట. అయ్యో బాబు వీడు కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. మమ్మ బయటికి తెలద్దు. బయటికి వెళ్తే మీరు ఇచ్చిన ఛాలెంజ్ అయితే నేను ఓడిపోయినట్టు అవుతుంది. అప్పుడు మీరు అందరు నవ్వేస్తారు. ఫ్రాంక్లిన్ కూడా నన్నైతే ఏడిపిస్తాడు ఓడిపోయినందుకు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈ జాంబియా వీడు దయ్యమో వీని దగ్గర నుంచి తప్పించుకొని ఆ గోల్డ్ బిస్కెట్ తీసుకున్నాక ఇంట్లో నుంచి బయటకి వెళ్తాయి ఇప్పుడు. ఓకే ఇక పదండి వాడైతే అక్కడనే ఉన్నాడు కాబట్టి జల్దీ పైకి వెళ్ళి అయితే ఎతికేద్దాం. అయ్యా బాబు వీడు మన వెనకాలనే వస్తున్నాడు గైస్. ఆ కత్తి పట్టుకొని నేను కొంచెం పొట్టుకున్నా కాబట్టి సరిపోయింది. వాడు కరెక్ట్గా కొట్టలేకపోతున్నాడు నన్ను గైస్. అమ్మ బాబు ఎవరే జరగరా అమ్మో గైస్. మీరు నిజంగా దయ్యమ్మో గోష్ట కూడా ఏం అర్థం అవ్వట్లేదు. వాడిని సరిగ్గా కూడా చూడలేకపోతున్నా. గోల్డ్ బిస్కెట్ ఏడుంది ఓ అమ్మో రే పోరా నువ్వు వాడు అరే పోరా నాయన. అయ్యా బాబు వీడు తంత్రుడు గైస్ మనని. అమ్మ గైస్ వీడు నిజంగా దయ్యం ఉన్నట్టున్నది. దయ్యం కాదు వీడు జాంబీ. ఏదో ఒకటి కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు నేను. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడిని మనం వదిలించుకోవాలన్నమాట. వీడిని కన్ఫ్యూజ్ చేద్దాం అవండి కిందికి వెళ్ళేసి. ఓకే కిందికి అయితే వెళ్దాం. అమ్మ వీడు కొడుతున్నాడు గైస్ నిజంగానే. అయ్య బాబే మన దగ్గర కత్తి ఉన్నదా? కత్తి కొంచెం మరీ షార్ప్ గా అయితే ఉంది, మొత్తం రక్తం అయితే ఉంది. ఎంత మందిని చంపిండో ఏందో. అయ్య బాబే గైస్ మొత్తానికి అయితే వాడిని కన్ఫ్యూజ్ చేసి అయితే నేను ఒక ప్లేస్ కి అయితే వచ్చిన అనమాట. ఇప్పుడు పదండి, వాడు నన్నైతే కనిపెట్టలేడు. నేనైతే జల్దీ జల్దీ అయితే పైకి అయితే ఎక్కుదాం, కొంచెం సౌండ్ చేయకుండా వెళ్ళాలి, వాడు అటు చూస్తున్నాడు. ఓకే ఇక పదండి గైస్ జల్దీ జల్దీ మెట్లు ఎక్కేద్దాం. కింద బిల్డింగ్లన్నీ చూసినా నాకైతే గోల్డ్ బిస్కెట్ అయితే దొరకలేదు. ఫ్రాంక్లన్నా ఏడబెట్టేసినావు, ఈ మిషన్ వచ్చేసరికి చాలా ఈజీ అనుకున్నా గైస్, మీరు వచ్చేసరికి గట్టి మిషన్ ఇచ్చిళ్ళు. మన ఫ్రాంక్లన్నా ఇంకా దాన్ని గట్టిగా అయితే వేసిండు అనమాట. అమ్మో ఏడున్నది గైస్. అయ్యో బాబు అదేంది, అదే నా గోల్డ్ బిస్కెట్ అంటే. అయ్యో ఏంది గైస్ వాష్రూమ్ మీద అయితే పెట్టిండు, దయ్యం వాష్రూమ్ మీద. చిచ్చి అయ్యో నో ప్రాబ్లం గైస్, ఇక ఏది ఏం చేద్దాం కదా అయితే బిస్కెట్ అయితే తీసుకొని వెళ్ళిపోవాలి, అప్పుడే మన మిషన్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే గైస్ ఇక పదండి, ఆ గోల్డ్ బిస్కెట్ అయితే దొరికింది. ఇక చేతులు అయితే తీసేసుకున్నా, జేబులో పెట్టేసుకున్నా జల్దీ మనకు అవపడకుండా. అయ్యో బాబు మళ్ళీ వచ్చేసిండు. అమ్మో వీని దగ్గర నుంచి తప్పించుకున్నట్టే. ఇక పదండి. అమ్మో గైస్ వీడైతే మనం పోనేటట్లేడు. ఈ ఫ్రాంక్లైనా వీడిని జాంబీగాని చూడలేదేంది మరి పొద్దున? ఏమో గైస్ వీడు ఓన్లీ నైట్ వస్తాడు కాబట్టి. అయ్యో బాబాయ్ గైస్ వీంతకోలేదు, భయపడదు వీనైతే, కొడదాం ఆగండి. ఇగోతా అద్ది లేక మామూలు ఉన్నది. సించాన భయపడతావరా? సించానరా నేను ఏమనుకుంటున్నారా? అయ్యో బాబాయ్ గైస్ మొత్తానికి అయితే వీని నాకైతే వేసేసినాం ఈ జాంబీగాన్ని. చీచి వాడిని చూడండి, మొత్తం రక్తం ఉంది వాని దగ్గర. అయ్యో బాబాయ్ గైస్ వాడైతే చచ్చిపోయిండా? అమ్మ వీడు చచ్చిపోయినా. ఏమో గైస్ వీడు మళ్ళీ లేసాడు కావచ్చు. అయ్యో బాబా ఏదో దయ్యం సౌండ్ అయితే వస్తుంది. జల్లి జల్లి అయితే మన గోల్డ్ బిస్కెట్ తీసుకొని బయటకి వెళ్ళిపోదాం. పదండి గైస్ మొత్తానికి అయితే బయటకు వచ్చినాం. ఇక పదండి. షిన్చాన్ ఫ్రాంక్లైన్ గోల్డ్ బిస్కెట్ తీసుకొచ్చేస్తా, కానీ లోపల దయ్యం ఉంది. ఫ్రాంక్లైన్ అయ్యా గైస్ ఈ ఫ్రాంక్లైన్ ఎటుపోయినాడు? అరే దారి తప్పేసినా, ఇది ఇక్కడనే ఉన్నాడు అనుకుంటా. ఏ ఏ గైస్ మంచం మీద ఫ్రాంక్లైన్ లేడేంది? కుంభతి దయ్యం తినేసిందా ఏంది ఫ్రాంక్లైన్ అని? అయ్యో ఫ్రాంక్లైన్ అన్న అంత సీన్ లేదు, మన ఫ్రాంక్లైన్ చాలా ధైర్యం అవుతాడు గైస్. మన ఎంతో మంది దయ్యాలను అయితే కొట్టినా అని చెప్పినారు మన ఫ్రాంక్లైన్ అన్న. గైస్ కార్లో ఉన్నాడా? కార్లో పడుకుని ఉంటాడు దోమలకు తట్టుకోలేక. అరే రే గైస్ ఇక్కడ కూడా లేడు గైస్ మన ఫ్రాంక్లైన్ అన్న. మన ఫ్రాంక్లైన్ అన్నని అయ్యో దయ్యాలు తినేసినట్టున్నాయి గైస్ మన ఫ్రాంక్లైన్ అని. అయ్యి బాబా ఏదో సౌండ్ వస్తుంది కదా, జల్దీ అయితే ఎక్కడన్నా దాచుకోవాలా. అమ్మో దయ్యం వస్తుంది కావచ్చు, ఈ చెట్లలో అయితే దాచుకుందాం ఆగండి. అమ్మో ఇటు పోదామా? ఇటు కూడా వద్దు, ఎక్కడి నుంచి వస్తుంది గైస్ ఈ దయ్యం సౌండ్? అయ్యో బాబా ఈ చెట్లలో దాచుకుందాం. అమ్మో దయ్యం 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 కాదు ఫ్రాంక్లైన్, ఏంది దయ్యాన్ని భయపడి దాచుకున్నావా నువ్వు? షిన్చాన్ వచ్చేసావా? నేను దయ్యానికి ఎందుకు భయపడ్డా, దోమలు కొడుతుందని చెట్లలో కొంచెం పోయి అలా పడుకున్నా అంతే, నేనెందుకు భయపడతా చెప్పు. సూపర్ షిన్చాన్ గాయ్స్, షిన్చాన్ వచ్చేసరికి మీరు ఇచ్చిన మిషన్ కంప్లీట్ చేశాడు, హుర్రే. ఆల్ రైట్ గైస్ మొత్తానికి అయితే మన షిన్చాన్ వచ్చేసరికి 100 hours లోపలికి వెళ్ళి నేను ఇచ్చిన మిషన్ అలాగే మీరు ఇచ్చిన సజెషన్ తోని చేసిన ఈ మిషన్ వచ్చేసరికి సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. గోల్డ్ బిస్కెట్ కూడా బయటకి తీసుకొచ్చిండు. అయితే ఇక షిన్చాన్ గెలిచినట్టు గైస్ మీరు ఇచ్చిన ఛాలెంజ్. చూద్దాం ఈ ఛాలెంజ్ అయితే గెలిచిండు, మరి నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసరికి హార్డ్ ఛాలెంజ్ అయితే ఇవ్వండి గైస్, ఓకేనా. ఇక ఇదేసరికి ఈ రోజు మన ఎపిసోడ్ అనమాట. హే 1 minute గైస్ ఇప్పుడే వెళ్ళకండి, ఓకేనా. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలా, లాస్ట్ ఎపిసోడ్లో థర్డ్ ఛానల్ అయితే క్రియేట్ చేసిన చెప్పినా కదా. ఎస్ గైస్ ఆ థర్డ్ ఛానల్కి మీరైతే సబ్స్క్రైబ్ చేయమంటే చాలా మంది వచ్చేసరికి సబ్స్క్రైబ్ అయితే చేసిళ్ళు, ఇంకొందరైతే సబ్స్క్రైబ్ అయితే చేయలేదన్నమాట. ఎప్పుడైతే 1K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవుతుందో అప్పుడు కొత్త గేమ్తో కొత్త గేమింగ్ వీడియో అయితే ఆ ఛానల్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. కాబట్టి జల్దీ జల్దీ అయితే మన థర్డ్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అందులో కొత్త వ్లాగ్స్ కొత్త గేమింగ్ వీడియోస్ అయితే వస్తాయి, ఓకేనా. లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో అలాగే మన కామెంట్ సెక్షన్లో లింక్ అయితే పిన్ చేసి పెడతా, అక్కడ క్లిక్ చేసి జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎన్నో సబ్స్క్రైబ్ అనేది పక్క అయితే కామెంట్ చేయండి, ఓకేనా గైస్. ఇక ఇదేసరికి ఈ రోజు ఎపిసోడ్, తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా బై బై, లవ్ యు అండ్ టేక్ కేర్ గైస్.